టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్ర లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో కలెక్టరేట్ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ముట్టడించారు. పలువురు విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకుని వెళ్లి ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి ఆదిపట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సిటీ సెక్రటరీ శ్రీకాంత్ మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాల కోసం చదువుతున్న నిరుద్యోగులను మోసం చేసిందని తెలిపారు. ప్రశ్న పత్రాల లీకేజీలో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటికి వస్తున్నాయని తెలిపారు. మొదట ఒక పేపర్ లీకేజీ జరిగిందని వివరణ ఇచ్చిన టీఎస్పీఎస్సీ, నేడు దొరికిన టీఎస్పీఎస్సీ ఉద్యోగి పెన్ డ్రైవ్లో దాదాపు 10 ప్రశ్న పత్రాలు ఉండటం వల్ల ఎంతోమంది నిరుద్యోగులు ఆవేదనకు గురి చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీలను వెంటనే తొలగించాలని అన్నారు.